दावी देवन चपंडी देवा नी मंदिर दिन गड़पुट नाक वे दिन आशीर्वाद एन नागो वाक्य पद चवी नी आवरण दिन गड़पुट वे दिन कना శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునయ్యి ఉన్నాడు నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట నాకు ఎంతో 1000 దినముల ఆశీర్వాదాలు దేవుని మందిరములో మనం నివాసం చేస్తున్నాము అంటే ఆయన మందిరంలో మనకి ఒక స్థానం ఇచ్చారు అంటే ఆయన మందిరములోనికి ఒక సభ్యులుగా మన చేర్చుకొని ఉన్నారు అంటే ఈ రోజు మనం ఎంత ధన్యులము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ విషయాన్ని మనం గుర్తించినప్పుడే దేవుని శక్తిని మనం గుర్తించగలుగుతాం దేవుడు మనల్ని పిలిచి తన ఆవరణములో మనం నివాసం చేయడానికి మనకు ఆయన ఆవరణాలే ఇచ్చి వేశాడు ఒకప్పుడు ఆయన ఆవరణలోనికి వెళ్ళడానికి అర్హత లేని వారికి ఆయన సన్నిధికి దూరమై అబద్ధాలు శాపాలకు గురియై ఈ లోకములో సమస్తమైన శాపగ్రస్తులుగా ఉన్న వారందరిని కూడా తన అమూల్యమైన రక్తము చేత మనలందర్నీ కూడా విమోచించి పాప జీవితము నుంచి తొలగించి పరిశుద్ధ జనముగా చేసి నా ఆవరణములో మీరందరూ కూడా నివాసముగా మీకు ఇస్తున్నాను మీరందరూ కూడా నా ఆవరణములో మీరు మిమ్ములను మీరు కట్టుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అంటే ధన్యత మనకి ఇచ్చాడు దావీదు ఆ విషయం ఎరిగినవాడై అతను రాజుగా ఉండి దేవాలయానికి వెళ్ళాలి అంటే ఆ యొక్క పదవిలో అనేక రాజ్యాల మీద అతను అధికారిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు అతను ప్రాణము ఎంతో కేకలు వేసేదండ సంతోషించేదండ దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని దాహం కలిగి ఉండేదండ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదయ్యా నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది జీవము కలిగిన దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది దాహము కలిగి ఉన్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అక్కడ ఆయన ఆశ ఎలా ఉందో చూడండి అలాంటి ప్రాణము ఆశ కలిగిన వారి దేవుడు ఏం చేస్తారు చెప్పండి వారి దాహమును తీర్చే దేవుడు ఆశ కలిగిన ప్రాణమునకు తృప్తి పరిచే దేవుడు ఆశ కలిగిన వారి ప్రాణములు ఉజ్జీవింప చేసే దేవుడు అలాంటి ప్రాణము ఈ లోకములో దావీదు అంటున్నాడు దేవా నేను నీ మందిరములో ఒక్క రోజు నివాసం చేయాలని ఉందయ్యా నాకు అవకాశము దొరకటలేదు అంటున్నాడు ఈ రోజు దేవాలయములో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అంటే ఉండటం ఎంత ధన్యతో చూడండి ఆయన మందిరములో పరిచర్య చేసేవారిగా ఆయన మందిరములో మనం వెళ్ళేవారిగా ఆయనను ఆరాధించే ప్రజలుగా మనకు అధికారం ఇచ్చాడు అంటే ఈ రోజు మనకు ఎంత ధన్యత దేవునికి సోద్రము అరళ అసుడని ఒక చిన్న ఉపమానం చెప్తాను ఒక సంఘములోనికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడండి సంఘములోనికి వచ్చి ఆ వచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్న సభ్యులను పరిచయం చేసుకోవడానికి అతను లోపలికి వచ్చి ఐలారామని మరి మందిరము ఎంతో బాగుందని ప్రార్థన చేసుకుంటూ ఒక విశ్వాసిని అంటే ఆ సంఘములో ఒక సభ్యుడిని పిలిచి
బాగ పరిశమైనక అయ్యా నీ పేరు ఏమిటని అడిగాడంట అడిగితే నా పేరు అబద్ధమయ్యానన్నాడు అదేంటయ్యా మీరు అలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని మీ పేరు అడుగుతున్నా గానీ అబద్ధమని మీరు అంటారు ఏంటయ్యా అంటే నవ్వునయ్యా నా పేరు అబద్ధమే ఎందుకంటే ఈ లోకములో ఆదిలోని దేవుని సన్నిధికి అబద్ధాలతో మనం అందరం దూరం అయిపోయాం మనలో యథార్థత ఎవరిలో లేదు గనక నా తల్లిదండ్రులు నన్ను బాగా ఆలోచన చేసి వారిలో కూడా యథార్థత లేదు గనక నా బిడ్డకు ఈ పేరు తగినది అని చెప్పి నాకు పెట్టారయ్యా నా పేరు అబద్ధం దేవునికి సోదరము అలా ఎక్కనగా ఎందుకని అబద్ధం అని పెట్టారు అంటే ప్రతి మనిషిడు దేవుడే అంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి అందరూ ఒకరితో ఒకరు అందరూ కూడా ఒకరితో ఒకరు ఏమవుతున్నారు చెప్పండి అబద్ధములు ఆడుదురు మోసకరమైన మనసు కలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతున్నారంట అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుస్తున్నారు యథార్థతగా మాట్లాడేవాడు ఒక్కడు లేడు ఒక్కడు యేసుప్రభు ఏమన్నారు చెప్పండి ఒక్కడు నీతి మార్గములో నడిచేవాడు ఒక్కడైనను లేడు అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే నేను నీతిమంతుని యథార్థపరుణ్ణి అబద్ధమాడేవాడిని కాదు అంటానికి ఒక్కరికి కూడా ధైర్యం లేనే లేదు అందరూ దేవుని సన్నిధికి ద్రోహం చేసిన వారే అందరూ దేవుడు చేసిన మేళ్ళు అనుభవించిన వారే ఆదిలో ఆదాము అవ్వ కూడా దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉండి ఆయన సన్నిధిలోని అబద్ధాలు ఆడినవారు దేవునికి స్తోత్రము అలా కనుక తల్లిదండ్రులతో ఏమంటున్నారు చెప్పండి బిడ్డలు అబద్ధాలు ఆడుతున్నారు బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు అలాగే అబద్ధాల లోకం అయిపోయింది కనుక ఈ లోకములో మేము వాటితో ఒక నిబంధన చేసుకున్నాం ఎందుకంటే అబద్ధమనే మాయ కింద మేము దాగి ఉన్నాం చూడండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి మేము పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధాలను మీకు మేము ఇప్పుడు మాకు ఆశ్రయముగా చేసుకుని ఉన్నాము దాని కింద మేము దాగి అబద్ధాలనే మాయలో దాగి ఉన్నామంట దేవుడి సన్నిధిలో నీతిమంతుడనే వాడు ఒక్కడు లేడు అని యేసు ప్రభువే చెప్తున్నాడు నేను నీతిమంతుని అంటే నీ తల్లి గర్భములో నుండి నీవు పాపివయ్యా నీవు పాపములో పుట్టినవాడు నేను పరిశుద్ధుడను నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజు చేయగలరా కనుక నీలో ఉన్నది ఆదాము అవ్వల రక్తము కనుక ఆ రక్తములో పాపము శాపమున్నది కనుక ఆ రక్తములో ఏముందో చెప్పండి సమస్తమైన శరీర క్రియలన్నీ కూడా ఉన్నాయి కనుకని అబద్ధాలు తెలియకుండానే మనం మాట్లాడుతున్నాం భర్తతో భార్య నిజం చెప్పదు చెప్తారా చెప్పండి చెప్పేవాళ్ళు లేరు అలాగే బిడ్డల తల్లిదండ్రులతో నిజాలు చెప్పేవాళ్ళు లేరు కనుకని ఇది అబద్ధం అబద్ధాలతో ఒక మాయ కింద దాగి ఉన్న ఈ లోకాన్ని దేవుడు రక్షించడానికి లోకానికి వచ్చాడు తన ఉపదేశాన్ని బోధిస్తున్నాడు కనుకని ఈ లోకమంతా దేని కింద దాగిందో చెప్పండి అబద్ధమనే మాయ కింద దాగి ఉన్నాం ఇక మాకు ఎలాంటి ఉపద్రవాలు మా మీదకి రానే రావు ఎందుకంటే అబద్ధాలు మా మీద మోపబడి ఉన్నాయి అవి మేఘమవలే ఉన్నాయి
కనుక ఇక అవి మమ్మల్ని కాపాడతాయి కనుక దేనికైనా మేము సిద్ధమే ఏ అబద్ధానికైనా సిద్ధమే ఏది చేయడానికైనా మేము సిద్ధమే ఎందుకంటే దేవుడు ఈ లోకములో ఈ అబద్ధికులందర్ని పరలోక రాజ్యములోనికి మోసగాళ్ళందర్ని తీసుకువెళ్ళాలి అంటే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుగురించి యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి 1వ కొరింది 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూడండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానియరని మీకు తెలియదా మీరు మోసపోకండి చెప్పండి జారులైనను విగ్రహారాధికులైనను ఎపిషారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సమయోగులైనను దొంగలైనను లోభులైనను తాగుబోతులైనను దోషకులైనను దోసుకునువారైనను దేవుని రాజ్యమునకు వారసులు వారు కానిరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరసబడిన వారై నీతిమంతులుగా మీరందరూ కూడా తీర్చబడి ఉన్నారు ఈ లోకం ఎలా ఉందో చెప్పండి అబద్ధమని మాయ కింద దాగి ఉన్నది అబద్ధాలు మోసాలతో నింపబడి ఉన్న ఈ లోకాన్ని మారుస్తానికి వారి స్వభావాలు మారుస్తానికి వారిలో ఉన్న అపవాది ఆ స్వభావాలను మారుస్తానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి 1వ యోహాను చూడండి 1వ యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఆయన ఎలా వచ్చాడు చూడండి 1వ అపవాది మొదటి నుండి పాపము చేయుస్తున్నాడు కనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లైఫర్ సుటకి దేవుని కుమారుడు ఈ లోకములోనికి ప్రత్యక్షమాయెను చెప్పండి దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుస్తును కనుక వాడు పాపము ఇక ఎన్నడు చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరు తేటపడుచున్నది అపవాది మొదటి నుండి ఏం చేశాడు చెప్పండి మన పితరుల ఆదాము అవ్వలను పాపము చేపించాడు దేవుని సన్నిధిలో నిత్యము దేవునితో గడిపేవారు ప్రతి సల్లపూట వేళ దేవుని సన్నిధిని అనుభవించారు ముఖాముఖిగా వారు మాట్లాడారు అలాంటి ఒక అనుబంధాన్ని వారు అబద్ధమాడటం ప్రారంభించారు అపవాది మాటలు వినటం ప్రారంభించారు అలాగే అపవాది ఏది చెబితే అది చేసి వారు ఏం చేశారు చెప్పండి దేవుని సన్నిధికి దూరమైపోయారు శరీర క్రియలు పాపము చేశారు చేసి మీరు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు చెట్టు సాటున దాగి ఉన్నాడు ఆదాము ఎందుకని దాగి ఉన్నాడు అప్పటి వరకు ఆదాము ముఖాముఖిగా దేవునితో ఎన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించాడో తెలియదు కానీ అప్పుడు పాపము చేసిన తక్షణమే దేవుని సన్నిధిలో దాగి ఉన్నాడు కనుక ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు నేను చెట్టు సాటున దాగి ఉన్నాను ఎందుకు దాగి ఉన్నావు అని అంటే నేను ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి దిగంబరిగా ఉన్నాను అప్పటి వరకు దేవుని మహిమ వస్త్రాలతో కప్పబడి ఉన్నాడు ఆదాము మనకు దేవుని యొక్క మహిమ వస్త్రాలతో మన దేహాన్ని దేవుడు కప్పాడు అలాంటి యొక్క మహిమ పోగొట్టుకున్నప్పుడు ఆదాము ఎలా కనబడుతున్నాడు చెప్పండి తన కనులకు దిగంబరిగా కనబడుతున్నాడు కనుక నేను దిగంబరిని నీకు దిగంబరువని చెలిపినవాడు
ఎవడు అంటే సాతాను. కనుక దేవుని మాట వినకుండా దేవుడు ఏదైతే చేయొద్దని అన్నాడో, ఏ మనుషులతో నీవు మాట్లాడకూడదని అన్నాడో, ఏదైతే ఆయన నీకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మీరినప్పుడు నీ మహిమ నీలో నుండి తొలగిపోయింది. దేవునికి స్తోత్రము. అలలే, అప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు చెప్పండి? దిగంబరి అయిపోయాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఇక ఫస్ట్ ఆదామును పిలిచినప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆదామా, నీవు దిగంబరివని చెప్పినవాడు ఎవడు అంటే, అయ్యా నేను పాపం చేశాను, ఈరోజు మీరు చెప్పిన ఆజ్ఞ మీరాను, కనుక నీవు ఇచ్చిన అవ్వ చేసిన ఆ పాపములు నేను పడిపోయాను అని తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు వారిద్దరూ కూడా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాటి నుంచి పాపం వారి మీద ఏలుబడి చేస్తుంది. కనుక పాపముతో, అబద్ధాలతో, మోసముతో జీవిస్తున్నారు. ఇక దేవుని సన్నిధికి దూరమైపోయారు. వారిలో అనేక ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, ద్వేషములు, అలాగే ఒకరికొకరు దోసుకోవటం, యథార్థత అనేది ఆనాటి నుంచి వారిలో ఎవరూ కూడా నీతిమంతుడనేవాడు లేడు. దేవునికి స్తోత్రము. అరుడయ, అందరూ ఒక్క ఆదాము వల్ల మనమందరము కూడా పాపులుగా చేర్చబడి ఉన్నాం. దేవునికి స్తోత్రము. అరుడయ, అలాంటి వారందరినీ కూడా పరిశుద్ధులుగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియల నుండి మిమ్మల్ని విడిపించడానికి దేవుని కుమారుడు మీ కొరకే ఆయన ప్రత్యక్షము అయ్యాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు మనము ఎలాంటి వారిగా ఉన్నాం చెప్పండి. చూడండి సహోదరుల, ఇందాక చదివాం కదా 1 కొరింథీలో, అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. 1 కొరింథీ 6:9 చెప్పండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి వారసులు కారు కనుక మీరు ఏమన్నారు చెప్పండి, మోసపోకండి. జారులైనను, విగ్రహారాధన చేసేవారైనను, ఎఫిసారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కారు. అయితే వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు చెప్పండి? ప్రభు అంటున్నాడు అక్కడ, అట్టి వారయ్యుండగా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు దేవుని ఆత్మలో కడగబడితేనే పరిశుద్ధ పరసపడిన వారై నీతిమంతులుగా మీరు తీర్చబడతారు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ లోకములో అబద్ధాలు, మోసాలు, అన్యాయము, తాగుబోతులు, ఎపిచారులు, భయంకరమైన దేవుని సన్నిధిలో శాపగ్రస్తులైన వారందరికీ కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కడిగి పరిశుద్ధపరిచే అవకాశాన్ని దేవుడు మనకు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నారు చూడండి, 8వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము అవా, పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, ఎపిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుసున్న గుండములు పాలు పొందెదరు. మారు మనసు పొందాలి. శాపగ్రస్తులకు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, అగ్ని గంధకములు. ఒక అగాధం ఏర్పడింది. ఎందుకంటే అగ్ని గంధకములతో నింపబడి ఉన్న ఒక అగాధం, శపించబడిన వారికి ఒక అగాధం ఏర్పాటై ఉన్నది. కనుక అట్టి వారందరినీ కూడా దేవుని రాజ్య వారసులుగా చేయాలని ప్రభువే ఈ లోకానికి వచ్చి
అపవాది సంబంధులుగా అపవాదితో సావాసం చేసే వారందరిని కూడా దేవుని కుమారులు అవ్వడానికి ఆయన అవకాశాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడాలి, ఆయన పరిశుద్ధమైన ఆత్మతో మీరు నింపబడాలి. ఆయన ఆత్మచేత మీరు నింపబడితేనే దేవుని రాజ్యములో వారసులు అవుతారు. ఇది అవకాశం ఇచ్చాడు మనందరికీ కూడా. చెదిరిపోయిన వారందరినీ కూడా ఆయన పరిశుద్ధ జనముగా చేసే అవకాశాన్ని ఆయన మనకు కలగజేశాడు. ఇందులో దేవుడు ఏమన్నారు చెప్పండి. అందుకే 1వ యోహానులో మనం చదువుకున్నాం, దీనిని బట్టి మీలో అపవాది పిల్లలు ఎవరు, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, తేటపడుతున్నది మీ క్రియలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీరు చేసే ఆలోచనలను బట్టి, మీ నడకలను బట్టి. దేవుడు అంటున్నాడు దీనిలో అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు, తేటపడుతున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుని పిల్లలు ఎవరు, పాపము చేయరు, అబద్ధములు ఆడరు, మోసము చేయరు. కనుక అన్యాయం అనేది దాని జోలికి వెళ్ళనే వెళ్ళరు. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. కనుక దేవుని పిల్లలు ఆ నీతి నియమాలతో వారు దేవుని ఆరాధిస్తున్నారు. కనుక దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని వారికి స్వతంత్రించుకునే శక్తిని ఇచ్చాడు. దీనిని బట్టి భూమి మీద దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, తేటపడుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి జెకరయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. జెకరయా గ్రంథము, నేను మరల తేరి చూడగా ఎగిరిపోవుసున్న ఒక పుస్తకము నాకు కనబడెను. చెప్పండి, అతడు నీకు ఏమి కనపడుస్తున్నదని అతడు నన్ను అడుగగా, 20 మూరల నిలువయు 10 మూరలు వెడల్పు కలిగిన ఎగిరిపోవుసున్న ఒక పుస్తకము నాకు కనపడుస్తున్నది అని అంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళుసున్న శాపమే, దానిలో ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలిన వారందరూ కొట్టివేయబడుదురు, 2వ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అపప్రమాణికులందరూ, అపప్రమాణికులు అబద్ధములాడే ప్రమాణము చేసేవారందరూ కూడా కొట్టివేయబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాకు, నేనే దానిని బయలుదేరు చేయుస్తున్నాను. అది దొంగల ఇళ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇళ్లలోనూ ప్రవేశించి వారి ఇళ్లలో నుండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. దేవునికి స్తోత్రము. అల్లయ్య అక్కడ దేవుని నామానికి వందనాలు అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అందరికీ వందనాలు అండి. మేము రాజనగర్ నుంచి వస్తున్నాము. నా పేరు సునీత, మా ఆయన పేరు విజయ్ కుమార్, మా అమ్మాయి పేరు శరణ్య. మాకు అంతకుముందు వేరే చర్చికి వెళ్ళాం కానీ మాకు ఆరోగ్యం బాగాలేదు, అసలు సమాధానం ఏం దొరకలేదండి. నేను టీవీలో చూశాను, 7 వారాలు అలా అనుకోకుండా మామూలుగా నాకు ఇక్కడ బాగుంటే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రక్షణ తీసుకుంటానని వచ్చానండి. వచ్చిన తర్వాత అసలు వచ్చే ముందు ఈమెకి ఎంటర్ అయిపోయిందండి. ఎంటర్ అయిపోయిన తర్వాత బాగా రాసి వచ్చానని ఇంటికి వచ్చి చెప్పిందండి. తర్వాత
సబ్జెక్ట్ పోయింది అసలే మా పరిస్థితి బాగాలేదు అందరూ ఎగతాళి చేశారు చేసి అయినా సరే బాధ ఇక్కడికి ముందు ఆ వారం వచ్చి ఏడ్చి బాగా ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా అలాగే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయండి సెకండ్ మళ్ళీ రాశాక పాస్ అయ్యింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎంసెట్ అసలు ఆమె ఎంసెట్లో ఏం తెలియదండి కాలేజీలో చెప్పలేదంట లయోలో కాలేజీలో అయినా సరే ఎంసెట్ రాసిందండి రాసి వచ్చింది అందరికన్నా బాగా మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చి కాలేజీలో సీట్ వచ్చిందండి దనేకలో కాలేజీలో వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెళ్ళికి కట్నం డబ్బులతో మాకు రాజనగర్లో ఇల్లు కొంటా ఇల్లు మా అత్తగారు పేరున పెట్టేసుకున్నారండి ఏ కష్టం వచ్చినా సరే రాదు అడగదు ఏమీ పట్టించుకోదు అలాంటిది మా అమ్మ వాళ్ళు ఈ వారం అడిగితే ఇల్లు మా పేరున పెడతాను సోమవారం వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిందండి అన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి వారం ఏది అనుకుంటే అసలు మనశ్శాంతి కూడా అండి ఇంట్లో ఆరోగ్యం బాగా ఒక ఆయాసం వచ్చి రాకముందు ఆయాసం లేదు ఏం లేదు ఎంత పని చేసినా కూడా అలాగే ఉన్నానండి అసలు ఒక ట్యాబ్లెట్ కానీ ఏమి మింగట్లేదు ఆరోగ్యము బాగుంది ఇంట్లో సమస్యలన్నీ తీరినాయి అన్నీ బాగున్నాయండి మాకు ఇక్కడికి వచ్చాక ఇక్కడే బాప్తీసం తీసుకుందాం నా భర్త నేను ఇద్దరం అనుకున్నామండి దేవుడి వాక్యం దీవించి